రీసెంట్గా చాలా చేసినాం ఇక్కడ నిజామాబాద్లో బుల్లెట్ బీబీక్యూ. ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయిపోయింది మాది ఇక్కడ పెట్టేసి. లెగ్ 70 ఉంటుంది, వింగ్స్ వచ్చేసి 124 పీసెస్ ఉంటాయి. అలా ఇక్కడ చూసుకుంటే పకోడీ ఉంటాయి, బోన్లెస్ పకోడీ 100 రూపీస్కి 4 కిలో వస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, ఆలూ టిక్కా ఉంటాయి, క్రిస్పీ కార్న్ ఉంటాయి, చాలా ఉంటాయి ఇక్కడ. ఈ మొత్తం సెటప్ అంతా బుల్లెట్ బైక్తో ఉంటుంది. ఇలా కాకుండా మనం ఈవెంట్స్ కూడా చేస్తాం, మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, గెట్ టుగెదర్ పార్టీస్ కానీ చాలా చేసాం ఇక్కడ నిజామాబాద్లో. మేము డైలీ చికెన్ కూడా ఫ్రెష్గా తీసుకుంటాం మనము. డైలీ ఉంటుంది మన దగ్గర ఫిష్ చికెన్ కూడా. ఒక 2 కేజీ దాకా డైలీ చికెన్ వెళ్తుంది మనకి. యాక్చువల్లీ థాట్ ఎలా వచ్చిందంటే, ట్రిప్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తోని అక్కడ చూసాం, బెంగళూరు చూసి వాళ్ళ ద్వారా కనెక్ట్ అయ్యి మీకు చేపించుకున్నాం. మొత్తం వితౌట్ ఆయిల్తో ఉంటుంది, చార్కోల్ బార్బిక్యూ ఉంటుంది మొత్తం. మీకు ఓన్లీ బటరే వాడతాం మేము, వితౌట్ కలర్. నో ఫుడ్ కలర్స్, నో అజినోమోటో, నో టేస్టింగ్స్ వాళ్ళు ఏవి ఉండే. మీకు ఓన్లీ లెమన్ చూస్తాం, హోమ్ మేడ్ మసాలాతో ప్రిపేర్ చేస్తాం. డైలీ వచ్చేసి ఒక 20 కేజీ దాకా వెళ్తే మనకి బిజినెస్ చాలా బాగుంది. కస్టమర్స్ రెస్పాన్స్ చాలా బాగుంది మాకు. చాలా మంది లైక్ చేస్తారు ఫుడ్, వితౌట్ ఆయిల్ కాబట్టి అలా హెల్తీ ఫుడ్ ఇది. బాగుంటుంది ఐటము. ఆయన ఇక్కడ ఆయిల్ లేకుండా ఆ ఫుడ్ చాలా బాగుంటుంది. ఆయన అప్పుడప్పుడే విడివిడిగా చేసి చాలా బాగా ఇస్తాడు, చాలా బాగా తింటాము. మేము కూడా డైలీ ఇంటికి పార్సల్ కూడా తీసుకెళ్తాము. హెల్త్ కూడా బాగుండడానికి ఆయిల్ ఉండదు, కళ్ళు ఉన్న సమ్మర్ కూడా వెళ్ళిపోతుంటుంది. ఉట్టి డ్రై ఐటమ్ ఉంటుంది కాబట్టి తింటే ఆరోగ్యానికి బాగుంటుందని మేమందరం తింటున్నాము. మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాము బుల్లెట్ బీబీక్యూ దగ్గరికి, ఎందుకంటే ఇక్కడ ఐటమ్స్ చాలా బాగుంటాయి. మరి ఇంకా ఏం ఆయిల్ అట్లాంటివి యూజ్ చేయకుండా బటర్ ఇట్లాంటివి యూజ్ చేసి చేస్తారు. ఫుడ్ కలర్స్ కూడా ఏమి ఉండవు, మేము ఇంటికి కూడా పార్సల్ తీసుకెళ్తూ ఉంటాము.